హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన వెంటనే ఓపెనింగ్ ట్రెండ్స్ కి ఇప్పటి ఓటింగ్ కి చాలా తేడా ఉంది. అంటే ఓటింగ్ ఒక నైట్ లో చేంజ్ అయిపోయింది. సో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటు పోలైందో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక అన్ని అనఫిషియల్ పోల్స్ లో కూడా టాప్ 1 ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు, టాప్ 2 ప్లేస్ లో బిందు ఉంది. అనఫిషియల్ పోల్స్ లో అయితే డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. నైట్ పోల్స్ ఓపెన్ అయిన వెంటనే థర్డ్ ప్లేస్ లో నటరాజ్ మాస్టర్, కొన్నింట్లో మిత్ర ఉండగా మార్నింగ్ కి అన్నింట్లో ఆల్మోస్ట్ శివానే థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది. ఇక హర్యానా కూడా 5th ప్లేస్ కి అలాగే 6th ప్లేస్ కి వెళ్లడం జరిగింది. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 35% ఓటింగ్ తో అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. టాప్ 2 ప్లేస్ లో బిందు 32% ఓటింగ్ తో ఉంది. వీరిద్దరికి అఫీషియల్ గా కూడా పోటాపోటీగా ఓటింగ్ జరుగుతూ ఉంది. వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కూడా లేదని తెలిసింది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శివ 11% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక శివాకి గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మిత్ర ఒక పోల్లో డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే తనైతే 4th ప్లేస్ లో 8% ఓటింగ్ తో ఉంది. ఇక నటరాజ్ మాస్టర్ 5th ప్లేస్ లో 6% ఓటింగ్ తో ఉన్నారు. ఒకవేళ టాప్ 6 గాని కన్ఫామ్ అయితే 6th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ ఉండడం కన్ఫామ్ గా జరుగుతుంది. 5% ఓటింగ్ తో హర్యానా 6th ప్లేస్ లో ఉంది. అయితే టాప్ 6 ఉంటే హర్యానా గాని మిత్ర కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక బాబా మాస్టర్ 2% ఓటింగ్ తో 7th ప్లేస్ లో ఉన్నప్పటికీ తనైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఖచ్చితంగా టాప్ 6 కి వెళ్తారు. ఇక అనిల్ కైతే ఓటింగ్ అస్సలు జరగడం లేదు, 1% ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సో అనిల్ ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.